24 నాడు సెస్ ఎన్నికలు. నాకు 22 రోజులు 23 రోజులు ఫోన్లు మనోళ్ళందరూ అన్నా బీజేపీ వాళ్ళు పైసలు అడ్డగోలుగా మంచుతాన్రు, బండి సంజయ్ వచ్చిండు ఒక్కొక్క మండలానికి 30 లక్షలు ఇచ్చిండు, ఆగమాగం చేస్తాన్రు, ఓటుకు 1000 రుద్రంగిలనైతే 2000 3000 అంతేనా? తప్పు చెప్తున్నానా? కరెక్టా? కరెక్టేనా? నేను చెప్పేది కాదా? 3000 అక్కడక్కడ 3000 అక్కడక్కడ 4000 అడ్డగోలుగా గుజరాత్లో దోసుకున్న సంపద, అదానీ గారు పంపిన పైసలన్నీ వచ్చినాయి గుజరాత్కి వెళ్ళి. బండి సంజయ్ 5 కోట్ల రూపాయలు తెచ్చిండు 23 22 నాడు పంపితే మనో లాగమాగమై నాకు ఫోన్లు, అన్నా పైసలు వంచుతాను పైసలు వంచుతాను, ఏం చేయమంటావు? నేను ఒకటే చెప్పిన ఆ రోజు, మనోళ్ళు మన రైతులు మన సెస్ వినియోగదారులు మంచి చేసిన వాళ్ళను పని మంతులను వదిలిపెట్టరు, ఖచ్చితంగా మననే గెలిపిస్తారు, భయపడకండి అని చెప్పిన. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా సప్పట్లతో చెప్పాలా మొత్తం అందరికీ వినబెట్టాడు. 4.5 కోట్ల రూపాయలు పంచి మళ్ళీ మీదికి వెళ్ళి వాళ్ళే గాయ చేస్తారు. కేసీఆర్ డబ్బులు వంచిండు, బీఆర్ఎస్ డబ్బులు వంచింది అని మళ్ళీ చిల్లర మళ్ళీ దొంగకు నోరెక్కువ అంటారు. దొంగకు నోరెక్కువ అన్నట్టు పైసలు వంచేది వాళ్ళే, వచ్చి అడ్డగోలుగా తిరిగేది వాళ్ళే, దరిద్ర పనులు చేసేది వాళ్ళే, మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి ఇక్కడ లొల్లి పెట్టేది వాళ్ళే. నేను ఒకటే దయచేసి ఇక్కడ ఉండే రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డలకు ఈ వేదిక ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ అన్నదమ్ములకు నేను చేసే విజ్ఞప్తి, మొత్తం తెలంగాణలోని 33 జిల్లాలకు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా స్ఫూర్తినిచ్చింది, దిక్కు చూపింది, తొవ్వజూపెట్టింది. గుజరాత్ పైసలు ఎన్ని వచ్చినా రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా 100,000 కోట్ల దొంగ సొమ్ము తెచ్చి పంచినా ఖచ్చితంగా పనిమంతుడు, సమర్థుడు, దక్షుడు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారినే తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే ఒక దిశానిర్దేశం చేసింది రాజన్న సిరిసిల్ల. ఈరోజు మొత్తం రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజలకు ఇవాళ ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎన్నికలు కొట్లాడే దమ్ములేక కాదు, ఎన్నికలు కొట్లాడే ఇంట్రెస్ట్ లేక కాదు. ఎందుకు తీ ఇప్పుడు ఎన్నికలు అని చెప్పి సెస్కు పాలక వర్గాన్ని నామినేట్ చేస్తే ఇక దానిలో దాన్ని ఏమంటారు? మరి కొంతమంది కోర్టుకోయినరు, అట్లెట్లేస్తారు? ఈ గూడూరు ప్రవీణ్ గారిని అన్న జర ఫోన్ బంద్ చేయ నీకు దండం పెడతా, ఏం పోయింది కొసే బంద్ చేయి, ఏమి ఎత్తిపోయింది? అక్కడ కూడా చచ్చిపోతే ఎత్తుకొని లేకపోతే బంద్. గూడూరు ప్రవీణ్ గారిని నామినేట్ చేసుకున్నాం మనం సెస్ పర్సన్ ఇన్ఛార్జ్గా, ఎవరో కోర్టుకోయినరు. ఏ భయపడుతురు వీళ్ళు, ప్రభుత్వం భయపడుతుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ భయపడుతున్నది, ఎన్నికలు పెడుతుందుకు బుగులైతుంది వీళ్లకు అన్నారు. ఏమైంది? ఈ బలిగిందా? ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా వాయించి వాయించి ఇడిచిపెడితే 15కు 15 వాయిస్తే ఎట్లయింది? ఇప్పుడు కుయ్యి లేదు, కయ్యి లేదు. మళ్ళీ నిన్నగాక మొన్న చూసినా ఇక్కడ సిరిసిల్లలో మీటింగ్ పెట్టిరాడ బీజేపీ వాళ్ళు, చూసిరా మీరందరూ? కూట్లది కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తా అని బయలుదేరినాడు. సెస్సుల్నే గెలవరేరు కానీ రేపు సిరిసిల్లకి వెళ్తారట, తెలంగాణ మొత్తం మీద జెండా వస్తారట, ఇంకేదో చేస్తారట, ఇంకో చేస్తారట. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, ఇక్కడ సిరిసిల్లలో నిలబడి నిన్న మొన్న డైలాగులు కొట్టిన వీర బీజేపీ అభిమానుల కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఒకటే, మొన్న మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, అస్సలు సినిమా ముందున్నది 2023లోనే చూపెట్టే బాధ్యత మాది. మేము ఇన్ని రోజులు మర్యాద ఊకుంటే ఎగురుడు దుంకుడు ఎక్కువైంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎంత మూర్ఖులండి ఆ పార్టీని నడిపేటోళ్ళు, బీజేపీ అనే పార్టీని రాష్ట్రంలో నడుపుతున్న మూర్ఖులు, వాళ్ళని ఏమనాలి? మనుషులు అనాలనా ఏమనాలనా? ఏం మాట్లాడతాడు ఆయన? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటాడు? ఎక్కడ దేశంలో లేని విధంగా విద్యార్థుల కోసం, తెలంగాణ యువకుల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి పునాది మీదనే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి నియామకాల కోసం 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నోటెంబడి వచ్చిన మాట ఏంది? ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మాకు దూరం చేసే కుట్ర ఇది అంటాడు ఆయన. ఆయనకు తెలివిందా, మెదడుందా, లేదా? ఏమనాలి ఆయన? రేపేమంటాడు ఎరికైనా? ఇప్పుడు రైతు బంధు పడుతుంది, రైతు బంధు పడుతున్నది, ఏమంటాడు? రైతు బంధిస్తే 24 గంటల కరెంట్ ఇస్తే, రైతు బంధిస్తే, రైతు బీమా ఇస్తే, బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టి సాగునీరు ఇస్తే ఏమంటాడు తెలుసా బీజేపీ? ఇవన్నీ చేస్తున్నాడు కేసీఆర్,
రైతులను మాకు దూరం చేసే కుట్ర ఇది, మొత్తానికి మొత్తంగా రైతులను మాకు దూరం చేస్తున్నాడని మాట్లాడతాడు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా 46 లక్షల మందికి 2000 పెన్షన్లు 3000 పెన్షన్లు ఇస్తే ఏమంటాడు బీజేపోడు? ఇదంతా కూడా ముసలోళ్ళను మాకు దూరం చేసే కుట్ర, మొత్తం ముసలోళ్ళు మాకు దూరం అయిపోతానంటాడు. అదేవిధంగా బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, కేసీఆర్ కిట్లు ఇంటింటికి తాగునీరిస్తే ఏమంటాడు బీజేపోడు? ఇవంతా కూడా మహిళలను మాకు దూరం చేసే కుట్ర, ఇది కేసీఆర్ కుట్ర అంటాడు. మెదడు ఎక్కడున్నది? మోకాళ్ళలో ఉన్నదా? ఇక్కడ ఉన్నదా? అసలు ఉన్నదా మెదడు? ఇవా మాటలు. దళిత బంధిస్తే దళితులను దూరం చేసే కుట్ర అంటాడు. గిరిజన తాండాలను బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలు చేస్తే గిరిజనులకు 6% ఉన్న రిజర్వేషన్ను 10% చేస్తే ఇది గిరిజనులను దూరం చేసే కుట్ర బీజేపీకి అంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకుల్లారా, మీకు దమ్ముంటే, చాతనైతే, దక్షత ఉంటే, సత్తా ఉంటే మాకంటే ఎక్కువ చేసి తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోండి, మాకంటే ఎక్కువ మంచి పనులు చేసి గెలుచుకోండి. అంతేగాని రోజు తెల్లారు లేస్తే కేసీఆర్ను తిడితే, రోజు తెల్లారు లేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఓట్లు రావు. వచ్చి ఇక్కడికి వచ్చి కూడా అడ్డగోలుగా మాట్లాడిపోయాను. ఏమన్నారు? సెస్సు ఉండదు, బీఆర్ఎస్ గెలిస్తే సెస్సు ఉండనే ఉండదు, సెస్సును కలిపేస్తారు బోర్డులో అన్నారు. సెస్సు గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కలుపుతా అంటేనే కల్పొద్దని పోరాటం చేసిందే టీఆర్ఎస్. అది ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు. నేను అందుకే కొత్త చైర్మన్ గారికి, పాలకవర్గానికి కూడా నేను చెప్తా ఉన్నా, మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు అభివృద్ధిలో దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడ్డది. మొన్న డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగులు విడుదల చేస్తే భారతదేశం మొత్తంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా, మన జిల్లా. కాబట్టి ఈ జిల్లాలో కొత్త రిజర్వాయర్లు వచ్చినాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయ విస్తరణ జరుగుతూ ఉంది. నేను కొత్త చైర్మన్ గారికి, పాలకవర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అదేవిధంగా పరిశ్రమ పెరుగుతూ ఉంది. టెక్స్టైల్ పరిశ్రమ, అపారెల్ పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఈ రకంగా కొత్త కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పెరుగుతున్న కరెంటు అవసరానికి అనుగుణంగా, పెరుగుతున్న వ్యవసాయానికి, పెరుగుతున్న పరిశ్రమల అవసరాలకు, పెరుగుతున్న గృహాల అవసరాలకు, పెరుగుతున్న సంపదకు అనుగుణంగా మనం కూడా ఆలోచనలు చేయవలసిన అవసరం ఉన్నది. దయచేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క రెస్కో, సహకార రంగంలో ఉన్న ఒకే ఒక్క విద్యుత్ పంపిణీ సంస్థ మన దగ్గర ఉండడం మనందరికీ గర్వకారణమనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీనిని కాపాడడం కాదు, బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ఒక ప్రత్యేకమైన విద్యుత్ ప్రణాళిక రూపొందించండి, ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందించండి. దానికి ఎన్ని కోట్ల రూపాయలు అవసరమైనా తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.